స్లోగన్స్ ఇస్తారు ఇలా ఉండేదండి కానీ ఈ రోజు తీసుకుంటే గనక ఏదైతే కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు కూడా జన సేవకులుగా మారి ఈ రోజు మనం ఏం చేయగలం కరోనా పేషెంట్స్ ఏం చేయగలం అన్నప్పుడు ఆక్సిజన్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదంటే జిల్లా కేంద్రాల్లో కానీ వాళ్ళందరి తరఫున స్టేట్ వైడ్ కూడా ఒకే రోజు ఒకే టైంకి మనం ఎన్ని ఆక్సిజన్ కిట్స్ ఇవ్వగలం అనేది ఈరోజు ప్లాన్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా సుమారు 350 కిట్లు పైచులు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు ప్రతి కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము డొనేట్ చేయడానికి ఈరోజు సంకల్పించాము. వైజాగ్లో 19 కిట్స్ అయినాయి అండి. ఈరోజు 19 ఆక్సిజన్ నార్మల్ వెంటిలేటర్స్ ఈరోజు మేము విమ్స్ హాస్పిటల్లో ఇక్కడ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. మేము జన సైనికులు కూర్చుంటాం ఎందుకంటే జన సైనికులు అందరూ కూడా మరి ఆయన మనస్తత్వానికి ఆయన ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాం. మాకు అధికారం లేకపోయినా కూడా స్పందించే మనసు ఉంది. అది ప్రతిరోజు ప్రతిసారి కూడా జన సైనికులు నిరూపిస్తున్నారు. మీరు ఎంతో గర్వపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. కోవిడ్ టైంలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్ర మొత్తం కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా పేదలకి అనేకమైన మరి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు 2వ తారీఖుని ఆ దానికి సందర్భంగా ఈరోజు మొత్తం రాష్ట్ర మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో హ్యాండిల్ చేసి ఆక్సిజన్లో తీర్చిపోవడం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి సందీప్ దారితో పక్కన కనిపించి సార్ కొంచెం సార్ ఫ్యూ వర్డ్స్ సార్ విశాఖపట్నం జిల్లా సందర్భాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఉంది. అలా తెలియదురా హెచ్ చేస్తున్నా మరి అలా తెలియదు హెచ్ చేస్తున్నా అలా చూడరా for watching Ratnam Media. For more videos,
please do like, share and comment. Don't forget to subscribe.